పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి దీంతో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణతో ఉభయ సభల్లో కలిపి మొత్తం తొంభై మూడు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు మరోవైపు రాజ్యసభలోనూ అదే తీరు కొనసాగింది చైర్మన్ జగ్దీప్ ధన్ఖెట్ పదే పదే సూచించిన విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో రాజ్యసభను మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా వేశారు